మూడు ఫిల్లర్స్ సెంటర్ ఆఫ్ ఫిల్లర్ ఆ కన్నా ఈ కన్నీ మూడు ఫిల్లర్స్తో ఆ బ్రిడ్జ్ అవుతుందని చెప్పడం జరిగింది. అధ్యక్ష, చాలా కట్టాలనేటువంటి కృతనిశ్చయంతో ఆ రోజు గౌరవ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మరి ఆ రోజు దీనికోసం ప్రయత్నం చేయటం అధ్యక్ష జరిగింది. అధ్యక్ష, కానీ అది అక్కడే ఆగిపోయింది. సుమారు 45 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ప్రజల కోరిక అధ్యక్ష, మూడు జిల్లాల అధ్యక్ష, మూడు గోదావరి జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, మూడు గోదావరి జిల్లాలకి చాలా అవసరమైనటువంటి బ్రిడ్జ్ అధ్యక్ష. మరి అది కట్టడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుని వేళ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేయటం జరుగుతుంది అధ్యక్ష. అలాగే మేము చాలా కాలం నుంచి చిరకాల వాంచబట్టి ఆ ప్రజల్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి దానిపైన దృష్టి సారించి ఆ బ్రిడ్జి వెంటనే నిర్మాణం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ప్రసాదరాజు గారు. అధ్యక్ష, మిత్రులు ప్రసాద్ గారు చెప్పినట్టు ఇది మాకు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి వారధి అధ్యక్ష. ఇది సుమారు మరి 60 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి సమస్య అధ్యక్ష. ఎందుకంటే ఇటు కోనసీమ నుంచి దివిసీమ దాకా మరి నిత్యం రాకపోకలు జరుగుతున్నాయి అధ్యక్ష. ఇప్పటి వరకు కూడా పంటిల ద్వారానే మరి ప్రజలు అటు ఇటు తిరిగేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సుమారు రోజు 15,000 నుంచి 20,000 మంది జనాభా పంటిలు దాటుతూ మరి తీవ్రమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉన్నారు అధ్యక్ష. నిత్యం వాహనాలు కూడా పంటిల ద్వారా మరి అటు నుంచి మరి ఈ కోనసీమ నుంచి దివిసీమ వరకు కూడా మరి కోస్టల్లో ఉన్నటువంటి మండలాలన్నీ కూడా రాకపోకలు మరి ఈ తీరం గుండానే జరుగుతాయి అధ్యక్ష. మరి వాస్తవం అధ్యక్ష, గత 60 సంవత్సరాల్లో ఒక 5 ముఖ్యమంత్రులు దీనికి ఫౌండేషన్ స్టోన్ వేయటం, ఇది ఆగిపోవటం ఎక్కడా చరిత్రలో కూడా ఉండదు అధ్యక్ష. మరి గతంలో ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మరి ఈ బ్రిడ్జికి మరి ఫౌండేషన్ వేయటం, నిధులు మంజూరు చేయటం, మరి పనులు కూడా మొదలుపెట్టే టైంలో మరి ఆయన చనిపోవడం దురదృష్టం. మరి మా దురదృష్టం ఆ మైతాస్ కంపెనీ కూడా మరి అప్పులోకి వెళ్ళటం, ఈ రెండు కారణాల చేత బ్రిడ్జి కన్స్ట్రక్షన్ మరి ఆగిపోయింది అధ్యక్ష. కానీ దాన్ని ఎదరు తీసుకోవడం గురించి రాజశేఖర రెడ్డి గారు ఉండగానే ఆ మైతాస్ కంపెనీకి మరి వాళ్ళు చేయలేకపోతున్నారు కనుక సబ్ కాంట్రాక్ట్ కూడా అప్చేస్తాం జరిగింది అధ్యక్ష. ఏదైనప్పటికీ మరి వారు కోర్టుకు వెళ్ళటం, మరి ఆ పనులు ఆ రోజు నుంచి సుమారు 9 సంవత్సరాల నుంచి మరి కోర్టులోనే స్టే ఉండటం ఆశ్చర్యం అధ్యక్ష. మరి గత ప్రభుత్వంలో చూసామో మా జిల్లాలో 15 మంది శాసనసభ్యుల్ని తెలుగుదేశం వారు గెలిచినా కూడా ఆ ప్రభుత్వంలో కనీసం ఆ తీర ప్రాంత ప్రజలను పట్టించుకున్నటువంటి దుస్థితి మరి గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో చూస్తున్నాం అధ్యక్ష. ఎందుకనంటే కనీసం కోర్టు స్టేలో ఉండే స్టే వెకేట్ చేయించుకోకుండా మరి ప్రభుత్వం నిర్లక్ష్యం ఆ తీర ప్రాంత ప్రజల మీద వహించినటువంటి విషయాన్ని మరి మీ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఏదైనప్పటికీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దృష్టిలో కూడా మేమందరం కూడా శాసనసభ్యులను పెట్టడం జరిగింది అధ్యక్ష. మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి అలాగే మంత్రి గారికి మరి తెలియపరుస్తున్నాం అధ్యక్ష. ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ సమస్యని మరి ఆ కోర్టులో ఉన్నటువంటి పెండింగ్ని వెకేట్ చేయించి మరి వెంటనే నిధులు మంజూరు చేయించి రెండు అధ్యక్ష, ఒకటి స్టేట్ గవర్నమెంట్ మరి బాధ్యత తీసుకోవాలి అధ్యక్ష, రెండు మాకు 214 కనెక్టివిటీ మరి కచ్చిపూడి నుంచి ఒంగోలు దాకా కనెక్టివిటీ ఉంది అధ్యక్ష. మరి ఈ స్టేట్ హైవే 100 కూడా మా ఏరియా నుంచి వెళ్తుంది అధ్యక్ష. దాన్ని గతంలో కూడా రెకమెండేషన్ చేయటం జరిగింది. ఆ స్టేట్ హైవేని ఎన్హెచ్గా చేర్చమని కేంద్రానికి కూడా మరి పంపమని గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి ఈ రెండు కూడా మరి గౌరవ మంత్రి వారిని మీ ద్వారా తెలియపరుస్తున్నాం. వెంటనే మరి బ్రిడ్జికి నిధులు కేటాయించమని, అలాగే ఈ ఎన్హెచ్గా స్టేట్ హైవేగా ఉన్నటువంటి 100ని ఎన్హెచ్గా లింకప్ చేయమని మీ ద్వారా మరి సుమారు 23 కిలోమీటర్లు ఈ ఎన్హెచ్లో చేర్చడం వల్ల ఇది ఉపయోగం పొందుతుంది అధ్యక్ష. ఇది మీరు మరి వెంటనే మంత్రి గారు దీని మీద చర్యలు తీసుకోవాలని. రోడ్స్ అండ్ బిల్డింగ్స్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.